నిర్మల్ జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించాక సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అత్యంత నిరుపేదలను, అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి నిరుపేదలను, వాళ్లను అందరినీ కూడా ఒక సమాన స్థాయికి తెచ్చే లెవెల్కు మనం తీసుకొని పోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. రాబోయే రోజులలో ఈ ఎన్నికల తర్వాత డెఫినెట్ గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ప్రతి తాలూకాలో ఇక్కడికక్కడనే వచ్చే విధంగా చాలా పెద్ద ఎత్తున మన కార్యక్రమాన్ని తీసుకోబోతాం. హైలీ ప్రోగ్రెసివ్ స్టేట్ కింద ముందుకు పోతాం. చాలా కొత్త కార్యక్రమాలు ఉన్నవి, చాలా కొత్త ప్లానింగ్ ఉంది. ఇప్పుడు ఒక బేస్, ఎందుకంటే మనకు చాలా చాలా సమస్యలు ఉండేవి. తాగునీళ్ళకు సమస్య, కరెంటుకు సమస్య, సాగునీళ్ళకు సమస్య, పంటలు పండేటివి కాదు, ప్రజలు వలసపోయే పరిస్థితి, వాటన్నిటి కూడా ఈ 9 ఏళ్లలో మనం అధిగమించాం. రాబోయే రోజులలో ఇప్పుడు ఒక పద్ధతికి వచ్చినాం, ఒక స్థిరపడ్డాం. బడ్జెట్ బాగుంది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది కాబట్టి ఈ పటిష్ట పరుచుకున్న ఈ పునాది పునాదిగా భవిష్యత్తు కోసం బ్రహ్మాండంగా మనందరం పురోగమించాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా మీరందరూ కూడా మరింత కష్టపడి మన రాష్ట్రంలో ఉండే పేదరికాన్ని పూర్తిగా తరిమివేయడానికి, దేశానికే తలమానికంగా అగ్రభాగాన మన రాష్ట్రం ఉండేదానికి మీరు కృషి చేయాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాను. ఈ పోడు భూముల పంపిణీ ఏదైతే 24వ తేదీ నుంచి ఉందో దాన్ని ఇక్కడ బ్రహ్మాండంగా నిర్వహించేటువంటి పరిస్థితి చాలా చక్కగా నాకు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, అంత రెడీగా ఉన్నాం మేమని చెప్పి. అన్ని కూడా వాళ్ళకి అందజేయాలా, అందజేయడానికంటే ముఖ్యం ఏంటంటే వాళ్ళకి ఈ సీజన్ నుంచే వాళ్ళకు కూడా రైతు బంధు అందించే ఆలోచనలు ప్రభుత్వం ఉంది కాబట్టి డెఫినెట్ గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు తెరిపించి ఐఎఫ్సిఎస్ కోడ్ కూడా పంపించినట్టయితే ఈ సీజన్ నుంచే వాళ్ళకి రైతు బంధు కూడా అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మానవీయ కోణంలో మనం తీసుకున్నటువంటి మంచి కార్యక్రమాలను బ్రహ్మాండంగా అందించగలిగినాం. ఇలా పల్లెలలో ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు, ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి అనేక వినూత్నమైన పథకాలు, సంక్షేమం గురించి మనం తీసుకున్నాం, అందులో డౌట్ కూడా లేదు. ఇటీవల కాలంలో నేను మహారాష్ట్రకు పోతే మీ దగ్గర ఇట్లుందా, ఇట్లా జరుగుతుందా, ఇట్లా జరగగలుగుతుందా అనే అనుమానాలు వెలిపిస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా మాకు కూడా తెలంగాణ మోడల్ కావాలని కోరుతా ఉన్నారు. ఆ తెలంగాణ మోడల్ అనే పేరు భారతదేశం అంతా మారుమవుతుందంటే డెఫినెట్ గా అందుకు కారణభూతులు మీరే మీరే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. చక్కగా సమన్వయపరచుకున్న ప్రజాప్రతినిధులు, చాలా చక్కగా బ్రహ్మాండంగా కమిట్మెంట్ తో పనిచేసినటువంటి మా ఉద్యోగులు అందరి కృషే ఇది కారణమైంది. మీ అందరికి కూడా మరొకసారి నూతన కలెక్టరేటు దశాబ్ది మరియు ఈ సాధించిన విజయాలకు మీరందరూ భాగస్వాములు కాబట్టి హృదయపూర్వకంగా ప్రజల పక్షాన నా పక్షాన మరొకసారి మీకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నేను విరమిస్తా ఉన్నాను. నిర్మల్ జిల్లా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్. ముందుగా కలెక్టరేట్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించిన కేసీఆర్ అనంతరం కార్యాలయంలో జరిగిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఛాంబర్లోకి వెళ్లిన సీఎం కలెక్టర్ వరుణ్ రెడ్డిని సీట్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు కలెక్టరేట్ వద్ద పోలీస్ సిబ్బంది సీఎంకు వందనం సమర్పించారు. కార్యక్రమంలో సీఎస్ శాంతికుమారి, మంత్రులు ఇందకరణ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు. ఎల్లపల్లి గ్రామ శివారులో 56 కోట్లతో రాష్ట ప్రభుత్వం కలెక్టరేట్ ను నిర్మించింది. జిల్లాల పునర్విభజన తరువాత అన్ని కార్యాలయాలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకుంటూ సీఎం కేసీఆర్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా నిర్మల్ కలెక్టరేట్ అన్ని హంగులతో నిర్మించగా తాజాగా అందుబాటులోకి వచ్చింది. జిల్లా స్థాయిలో ప్రభుత్వ సేవలన్నీ ప్రజలకు ఒకే చోట అందేలా ఏర్పాట్లు చేశారు. 16 ఎకరాల్లో 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు పైన 2 అంతస్తులు ఉండేలా కలెక్టరేట్ ను నిర్మించారు. అంతకుముందు నిర్మల్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు సీఎం కేసీఆర్.
కొండాపూర్ సమీపంలో నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ముందు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు.